ఫ్రెండ్స్, నేను మీ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్ 11. ఈరోజు మీకైతే ఒక కొత్త రకం వెజిటేబుల్ని చూపించబోతున్నాను, అలాగే హార్వెస్ట్ కూడా చేశాను ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త రకం వెజిటేబుల్ అంటారు ఏంటో అనుకుంటున్నారా ఫ్రెండ్స్? సో మీకు ఈ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను, అది వచ్చేసి గాలి దుంపలు అంటారు కదా, ఎయిర్ పొటాటో. ఆ ప్లాంట్ నేను చూపిస్తాను, అలాగే మనం హార్వెస్ట్ కూడా చేసుకుందాం ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలో, పాత వీడియోలో చాలాసార్లు అప్డేట్ ఇస్తూనే ఉన్నానండి. చూడండి, ఎయిర్ పొటాటో ప్లాంట్ అనేది చూపిస్తాను. అసలు ఎయిర్ పొటాటో ఇదిగోండి, ఇవి ఎయిర్ పొటాటోస్. దీని ఆకులు వచ్చేసి పెద్దగా తమలపాకుల్లాగా ఉంటాయి. అయితే ఇవి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి ఎయిర్ పొటాటోస్. అయితే చాలా వచ్చాయి, చూస్తున్నారు కదా. అయితే నేను పక్కన ఈ ప్లాంట్ లాగినప్పుడు ఏమైందంటే అన్ని రాలు కింద పడ్డాయండి, చూపిస్తాను. ఇదంతా ఇప్పుడు డ్రై అయిపోయింది కదా, చెట్టు మొత్తం డ్రై అయిపోయింది, చూసారా. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేయాలి, ఈ పొటాటోస్ని. మళ్ళీ మనకు కావాలి అనుకుంటే వీటిని పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ మొక్కని మనం ఇలానే వదిలేసామనుకోండి, వర్షాకాలంలో మళ్ళీ ఇదే మొక్క గ్రోత్ అవి మనకు ఎయిర్ పొటాటోస్ అనేవి వస్తాయి. క్రీపర్కి ఇలా వస్తాయి కాబట్టి వీటిని గాలి దుంపలు అంటారు, ఏమో అడవి దుంపలు, గాలి దుంపలు అంటారు. ఎయిర్ పొటాటోని ఇవి మామూలుగా మనకు ఆలుగడ్డలు అనుకోండి, పొటాటోస్, అవి అయితేనేమో మనము భూమిలో వస్తాయి కదా, కానీ ఇవి మాత్రం ఇలా పండిస్తారు. చూడండి, ఇవి ఇలా అంటేనే పడిపోతున్నాయి ఫ్రెండ్స్, చూసారు కదా. ఇప్పుడు జస్ట్ ఇదిగోండి, ఇలా అంటేనే పడిపోయినాయి. తొందరగా పక్కన నేను తీగ లాగినప్పుడు అన్నీ పడిపోయాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అందుకనే చూపిస్తున్నాను, చెట్టు మొత్తం డ్రై అయిపోయే వరకు ఉంచాలి వీటిని. ఈ గడ్డలు అనేది చెట్టు మీద డ్రై అయిపోయే వరకు ఉంచాలి, బట్ పక్కన చెట్టు లాగుతుంటే కింద పడినాయి ఫ్రెండ్స్. మనకి ఈ ప్లాంట్కి అయితే ఇన్ని గాలి దుంపలు, ఎయిర్ పొటాటోస్ అయితే వచ్చాయి. సైజ్ వచ్చేసి మనము ఏదైనా క్రీపర్ ప్లాంట్కి కొంచెం విడ్త్ ఎక్కువ ఉన్న కంటైనర్ని యూజ్ చేయాలి, యూనివర్సల్ సాయిల్ మిక్స్ యూజ్ చేయాలి. ఇది దుంప జాతికి చెందింది కాబట్టి ఇది మళ్ళీ మనం ఇలానే వదిలేస్తే తర్వాత మనకు మళ్ళీ మొలకలు అనేవి వచ్చి చెట్టు పెరుగుతుంది. లేకపోతే మనం వద్దు అనుకుంటే దీన్ని తీసి వేరే దగ్గర సేవ్ చేయొచ్చు, ఇసుకలో పెట్టేసి మనం వేరే డబ్బాలో పెట్టుకున్నా సరే, మామూలుగా పెట్టినా సరే ఫ్రెండ్స్. ఇదంతా చూడండి, ఫుల్ డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని అందుకనే నేను హార్వెస్ట్ చేశాను, కొన్నేమో కింద పడిపోయినాయి. ఎయిర్ పొటాటోస్ హెల్త్కు చాలా మంచిది, దీన్ని కర్రీ కూడా చేసుకుంటారు. నేను రెసిపీ అనేది మన ఛానల్లో పెడతాను ఎలా చేయాలో, మీరు చూడండి ఫ్రెండ్స్. గార్డెన్లో ఫస్ట్ టైం అండి ఎయిర్ పొటాటో హార్వెస్ట్. చూడండి, మా ఫ్యామిలీకి సరిపోయాన్ని అయితే వచ్చాయి, బట్ ఈసారి నేను పెద్ద పాట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇది కొంచెం మీడియం సైజే, సో ఇంకా మనం ఇచ్చే పోషకాలను బట్టి సైజ్ అనేది కూడా పెద్దగా వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇవన్నీ రాలిపోయాయండి, నేను వేరే ప్లాంట్ పక్కది లాగుతుంటే క్రీపర్ సన్ దాని సీజన్ అయిపోయింది, తీసేశాను. తీసేసినప్పుడు అవి ఏమైందంటే ఇట్లా జస్ట్ ఇలా టచ్ చేస్తేనే ఇలా ఊడిపోతున్నాయి, ఇప్పుడు చూపించాను కదా మీకు. సో ఇవైతే వచ్చాయి ఫ్రెండ్స్ మనకు. బలానికి లిక్విడ్ ఫర్టిలైజర్స్, వర్మీ కంపోస్ట్ 15 డేస్కి ఒకసారి, అలాగే బోన్ మీరు ఎప్సమ్ సాల్ట్ ఇస్తుండాలి. వాటరింగ్ అనేది చూసి చెక్ చేసుకుని వేయాలి, ఎందుకంటే దుంప జాతి కదా, వాటరింగ్ ఫస్ట్ ఎక్కువైనాయి అనుకోండి లోపల దుంప కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, కొన్ని రోజుల వరకు ఫస్ట్ దుంప పెట్టినాక చూసుకొని చెక్ చేసుకుంటూ వాటరింగ్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఫ్రెండ్స్ మీకు ఎయిర్ పొటాటో, మన ఛానల్లో ఉన్నాయి చూడండి, నేను ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్. మొత్తం ఫుల్ డ్రై అయిపోయింది చూడండి, లీవ్స్ అనేవి సడన్గా అవంతలు అవే అంతా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలన్నట్టు. మనం ఇచ్చే పోషకాలను బట్టి సైజ్ అనేది, దుంప సైజ్ అనేది వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎయిర్ పొటాటో హార్వెస్ట్, ఎయిర్ పొటాటో ప్లాంట్ గ్రోయింగ్ గురించి చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఎయిర్ పొటాటోని పెంచాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీ మెయింటెనెన్స్, ఇది తొందరగా గ్రో అవుతుంది కూడా,
సో లో మెయింటెనెన్స్, దీనికి పెద్ద పెస్ట్లు రావడం ఇబ్బంది కూడా అయితే ఏం లేదు, నేను పెంచినా కదా ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం నేనైతే వెయిట్ చేస్తుంటాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మరో మంచి వీడియోలో కలుద్దాం. టాటా, బై బై, టేక్ కేర్, హ్యాపీ గార్డెనింగ్, సర్వే జనా సుఖినో భవంతు.